వెళ్ళకపోతే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్ల గురించి మీతో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒక తెలంగాణ బిడ్డగా మరొక్కసారి మనం ఇంకా ఎక్కువగా బాధ్యతతో పనిచేయాల్సినటువంటి సమయం ఏర్పడ్డది మిత్రులారా. దానికి అస్సలు వెనుకబోయే ప్రసక్తే లేదు. ఇకపోతే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ. ఛత్తీస్గఢ్లో 83 ఉంటే 34 కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ దరిదాపులు అందుకునే ప్రసక్తి లేదు. మధ్యప్రదేశ్ కూడా 163 ఉంటే 64 బీజేపీకి కాంగ్రెస్ దరిదాపులు కూడా లేదు. అట్లాగే రాజస్థాన్లో కూడా సేమ్ పరిస్థితి, బీజేపీకి 111 లీడింగ్ ఉంటే 72 కాంగ్రెస్ ఉంది. అంటే దరిదాపుల ఛత్తీస్గఢే కానీ, మధ్యప్రదేశే కానీ, రాజస్థాన్లో కానీ కాంగ్రెస్ ఎక్కడ కూడా దరిదాపులు లేదు. ఛత్తీస్గఢ్లోనే కానీ, మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో లేని సంక్షేమ పథకాలు. మీరు ఏదైనా చూసుకోండి, రాజస్థాన్ పోండి, ఓ రోడ్లు దిక్కుండయి, ఓ సంక్షేమ పథకాలు దిక్కుండయి, ఓ రైతు గురించి మాట్లాడినోడు ఉండడు. పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇట్లాంటి నువ్వు రాజస్థాన్ తీసుకో, మధ్యప్రదేశ్ తీసుకో, ఛత్తీస్గఢ్ తీసుకో, దారుణమైనటువంటి పాలనలో ఉన్న దగ్గర బీజేపీ అధికారం వచ్చింది. ఇక్కడ లేని సంక్షేమమే కానీ, 3 రాష్ట్రాల లేని సంక్షేమే కానీ, అభివృద్ధే కానీ నిజంగా తెలంగాణలో ఉంటే మరి తెలంగాణలో పాలిచ్చే బర్రెను కాదని చెప్పేసి వెనకడ సామెత ఉంటుంది. తినే షిప్పని పడేసి చెప్పులు కొనుక్కున్నట్టు ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఒకసారి ఆలోచించండి మిత్రులారా. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 41. ఎందుకు ఈ తేడా వచ్చింది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దీనిలో చాలా ఉన్నది, ఒక్కొక్కటి చెప్పే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 65, బీఆర్ఎస్ 40, బీజేపీ 9. ఏంది, ఒక్కసారి మనం మ్యాప్ లెక్క తీసుకుందాం, మ్యాప్ గురించి చూసుకుందాం. ఇది ఒకసారి తీసుకుందాం మిత్రులారా. ఏంటి, చాలామంది తెలియాలి అసలు ఎందుకు ఇంత మార్పు వచ్చింది. బీఆర్ఎస్ తీసుకుంటే మనకి ఎంత శాతం ఉన్నది అని అంటే 37.98, అంటే దాదాపు 38%. బీఆర్ఎస్, ఇది కాంగ్రెస్ తీసుకుంటే ఎంతుంది మనకి మిత్రులారా, 39.81, అంటే దాదాపు 40 శాతం. కాంగ్రెస్ పార్టీకి 40%, బీఆర్ఎస్ పార్టీకి 38%, 2%. ఈ 2% ఒక్కసారికి తీసుకుందాము బీజేపీ బండి సంజయ్ అనేటా నేను పక్క జరిపినాక బండి సంజయ్ ఓట్లు కాస్త బీజేపీ ఓట్లు కాస్త కాంగ్రెస్ పార్టీకి కన్వర్ట్ అయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీలో కొంత, ఈ నలభై శాతంలో కొంత వైఎస్ఆర్సీపీ పోటీలో ఉంటే ఖమ్మం ముఖచిత్రం ఇంకో లెక్క ఉండే. ఇందులో జేఏసీ కోదండరాం, ఇందులో సిపిఎం, ఇంకా అంటే 1-2 కాదు, ఈ బీజేపీ ఓట్లు కన్వర్ట్ అయినటువంటి ఒక 10% వేసుకుంటే ఉన్న కాంగ్రెస్ బలం ఎంత, 20 దాటది 20% కూడా. కరెక్ట్గా 5 నెలల కింద కాంగ్రెస్ పార్టీ పోటీలే లేదు. కేవలం బండి సంజయ్ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పోయినాక, కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక తెలంగాణలో పార్టీ ముఖచిత్రాలు మారిపోయినాయి, మిత్రులారా వాస్తవాలు గ్రహించాలి. ఎందుకు అంటే దీనికి 1.25 లక్ష కారణాలు ఉన్నాయి. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కేవలం 2% ఓటింగే. ఆ 2% ఓటింగ్ ఎట్లుందంటే కేసీఆర్ మీద ఒక దండెత్తినట్టు, ఓ యుద్ధం చేసినట్టు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అమిత్ షా దాకా, నడ్డా దాకా తెలంగాణనే తిష్టేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మొత్తం ఇక్కడే ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైసలు కర్ణాటక నుంచి ఆపాలనుకుంటే కేరళ నుంచి వచ్చినాయి, తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ముఖ్యంగా మిత్రులారా, రామగుండం నాకు బాగా పరిచయం ఉన్న నియోజకవర్గం. రెండు రోజుల ముందు కూడా ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. కానీ 2 రోజుల తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అమౌంట్లు, అధికారం లేని 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కోరికంటే చందరు 1 రూపాయి పంపడు, 1 రూపాయి పంచడు. కానీ అధికారానికి 10 ఏళ్ళు దూరం ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం 1,015 వస్తాడు. తెలంగాణలో కొంత నియమం ఉంటుంది, ఆ పైసలు తీసుకున్నాక ఓటు బ్యాంకు మారిపోయింది. ఇది రామగుండ ప్రజలకు ఎవ్వరికైనా తెలుసు. కింద కామెంట్ పెట్టండి, కావాలంటే నేను కాదని నేను చెప్పింది అబద్ధమైతే. వాస్తవంగా ఇలా రేవంత్ రెడ్డి కథ ఏంది, రేవంత్ రెడ్డి ముఖం చూసి గీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ, జేఏసీ, సిపిఐ, సిపిఎం,
కొత్తగా వచ్చినటువంటి 5% ఓట్లు ఒక్కటి కూడా 1% కూడా టీఆర్ఎస్ పార్టీ తీసుకోలేకపోయింది, అప్డేట్ కాలేకపోయింది. మిత్రులారా, కోట్లాది రూపాయలు యూట్యూబర్లకు వెచ్చించారు, కర్ణాటక నుంచి వచ్చినాయి. నాకు కూడా ఒక వ్యక్తి ఇన్వైట్ చేస్తే నేను పోలే, ఈ జాతి కోసం సావైనా వస్తా కానీ ఒకరి దగ్గర భిక్షం ఎత్తుకొని అని చెప్పేసి నేను పోలే, బెంగళూరు నుంచి నాకు కాల్ వచ్చినా నేను పోలే. వేరే మిత్రులు పేరు తెచ్చుకున్నారు, కేసీఆర్ మీద ఎంత బురద తల్లన్నో అంత బురద తల్లిరు. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి వీళ్ళు ఏమైనా వేయచ్చా అంటే ఏమి చేయలే మిత్రులారా, ఏం చేయలే. ఓ నలుగురికి అవకాశం ఇచ్చారు, దళ ముగ్గురికి చైర్మన్లను చేశారు, ఎవ్వరు కూడా ఏం చేయలే. కేసీఆర్ ఓడిపోతుంటే చూస్తూ కూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో 5-6 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలే లేదు, బీజేపీ ప్రతిపక్షం ఉంది టీఆర్ఎస్ పార్టీకి. కానీ బీజేపీ సంజయ్ పోయినాక ఒక్కసారి తెలంగాణలో పార్టీలో ముఖ చిత్రాలు మారిపోయినాయి. అప్పుడు కాంగ్రెస్ని వెతుక్కున్నారు. ఈ కాంగ్రెస్ని ఎందుకు వెతుక్కున్నారు, ఎందుకు ఇంత నెగిటివ్ ఉంది అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తే, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాస్త మేము గెలుస్తా ఉన్నామనే డాంబికాలు జబ్బలు దరుచుకుంటూ ఉట్టిగా పెడబొబ్బలు పెట్టారు. ఆ పెడబొబ్బలతో కాలే, వాస్తవంగా ఏం జరిగిందో మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా కేసీఆర్ పోతుండని తెలిసిన తెల్లారే నాగార్జున సాగర్ డ్యాము మీద ఆంధ్ర పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ దాకా వస్తారో అర్థం చేసుకోవాలి. నిజంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నిజంగా ఆలోచించండి మిత్రులారా. గీ 40% ఓటు బ్యాంక్ల వైఎస్ఆర్సీపీ కనెక్టింగ్ కాలేదా, జేఏసి కోదండరాం తిరగలే, సిపిఐ వాళ్ళు నిజంగా దండం పెట్టాలి. వాళ్ళు కమిట్మెంట్గా వర్క్ చేసి సైకిల్ మీద బైక్ మీద నడుచుకుంటూ వెళ్ళి ప్రచారం చేస్తారు. అలాంటి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ దూరం చేసుకుంది మంచిది కాదు. సరే, ప్రాక్టికల్గా ఆలోచించాలి. దీనిలో 5% ఉన్న యువరక్తము, యువ నెత్తుర్ని 1% కూడా బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకోలేకపోయింది, ఆ ఓటు బ్యాంక్ను మార్చుకోలేకపోయింది. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో 5-6 రకాలుగా, ఒకడు తిడుతూ కేసీఆర్ని తిడుతూ నవ్విస్తుండు, ఒకడు నవ్విస్తూ కేసీఆర్ని తిడుతుండు, ఒకడు తిట్టడం కోసమే ఒక ఛానల్ పెట్టిండు, తెలంగాణ ప్రభుత్వం పడిపోవాలని వాడు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టిండు. ఇన్ని జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముగ్గురు చైర్మన్ లేరు, వాళ్ళకి మాకేందిలే, చైర్మన్ ఉన్నారు, గన్మెన్లు ఉన్నారు, కార్లు ఉన్నాయి, ఏసీ ఉందన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారు. మిత్రులారా, నేను చెప్పకూడదు కానీ బీఆర్ఎస్ పార్టీలో నేను గతంలో ఒకసారి వెళ్ళినా, కేటీఆర్ గారు వినాలే మీరు. ఎందుకు వినాలంటే, నేను వెళ్ళినాక మీ దగ్గర పనిచేసే ఒక దుర్మార్గుడు, మిత్రమా నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ పనిచేయండి, మీ మానసిక స్థితికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అని అన్నారు. అవమానించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ కొంత తెలంగాణకు మంచి చేస్తున్న నమ్మకంతో, ప్రేమతోటి అట్లాగైనా తెలంగాణకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి కొంతమంది తెలంగాణ బిడ్డల కోసం నేను పనిచేస్తా కూడా. ఎందుకంటే వాళ్ళతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. ఈ మధ్య తెలంగాణ వచ్చినాక కొంతమంది కారు అంటారు, కార్ల 4 ఉండాలి, 10 ఎక్కిరు, వశపడతలేదు. ఆ వశపడక ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంత్రులు ఫెయిల్ అవ్వడం ఏంది, మంత్రులు ఓడిపోవడం ఏంది, మంత్రులు ఇంకో 4 ఎమ్మెల్యేలను గెలిపించాల్సినటువంటి మంత్రులు వాళ్ళు ఓడిపోవడం ఏంది. ప్రాక్టికల్గా ఆలోచించండి మిత్రులారా. ఓడగొట్టిన వాళ్ళు కూడా, ఈ మంత్రులు ఓడగొట్టిన వాళ్ళు మేధావులు, యోగులు, విఘ్నులు కాదు, వీళ్ళ కింద పనిచేసిన వాళ్ళే. వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తులే మంత్రులను ఓడగొడుతుంటే మౌనంగా చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత నెగిటివ్ ఎందుకు వచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకోకపోతే ఇంత తెలంగాణ నడిపించడం సాధ్యం కాదు. ఆత్మ గల తెలంగాణను నడిపించాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. ఇలా ఒకరోజే రాత్రి ఏమైపోదు. నిజంగా రేవంత్ రెడ్డో వీళ్ళ 6 గ్యారంటీల కోసం నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా. వాళ్ళు 6 గ్యారంటీలు ఇలా నుంచి రాసి పెట్టుకోండి మిత్రులారా. చాలామంది నాకు ఇంత కామెంట్లు పెట్టారు, ప్రభుత్వం మారిపోతే నీ పరిస్థితి ఏందో ఆలోచించుకోమన్నారు కదా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నిన్న మొన్నటిదాకా సరదాగా పనిచేసిన కానీ రేపొచ్చి కసితో పనిచేస్తా. గుర్తుపెట్టుకో మిత్రులారా, కసితో పనిచేస్తా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రతిదీ అమలు కోసం రక్తం ధారపోసైనా సరే కొట్లాడతా, ఆ మధ్య బీజేపీ ఈటల రాజేంద్ర రాజీనామా చేసినాక ప్రతి ఎమ్మెల్యేకి ఫోన్ చేసినట్టుగా కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలంటే ఓ 20 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఏది అమలు కాదు, ఛత్తీస్గఢ్ లెక్క
కర్ణాటక లెక్క అవుతుంది, అప్పుడు అందరూ ఊకుంటారేమో కానీ ఆకుల శ్రీనివాసరెడ్డి ఊకోడు. ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం కోసం యుద్ధం చేస్తారు మిత్రులారా, యుద్ధం చేస్తా. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి మిత్రులారా. నిజంగా తెలంగాణలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా ప్రగతి భవన్ దాకా పోనీయలే, ఒక కొటారి ఏర్పాటు చేసుకొని ఆ దుర్మార్గులు చెప్పిందే విని పెద్దసారు కూడా మోసపోయిండు, ఆగమేయండు. ఇలా మోసపోయింది ఎవరు? పెద్దసారే, వేరే వాళ్ళు కాదు. పెద్దసారు మోసపోతే తెలంగాణ ఆత్మనాలింగనం చేసుకున్న కేసీఆర్ ఓడిపోతే తెలంగాణకు చీకటి అవుతుందన్న సంగతి తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఉట్టుటోళ్ళకి తెలియదు. నిన్న కాక మొన్న నాగార్జునసాగర్కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చిన్నాడు. కేసీఆర్ను వ్యతిరేకించి నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా, అయ్యో మా కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితి ఉండనా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఆంధ్రప్రదేశే కాదు కాకలు తీరిన మొగోడైన జగన్మోహన్ రెడ్డి కూడా చేతులెత్తేసిండు. కుట్రలు చేసి కుతంత్రాలతో నిలబడ్డ 420 చంద్రబాబు నాయుడు ఇక్కడి పారిపోయిండు, అది కేసీఆర్ స్టామినా. కేసీఆర్ శత్రువులతో యుద్ధం బాగానే చేసిండు, అభివృద్ధి కోసం అడుగులు బాగానే వేసిండు, కానీ లోపల నిజంగా ఇంట్లో దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టించుకోడట, దొరకబట్టలేడట అన్నట్టు ఈయన దగ్గర ఉన్న కొటారి వాళ్ళు చేసే తప్పుడు నివేదికలు, తప్పుడు సర్వేలను నమ్మి కేసీఆర్ లాగమైండు. వాస్తవంగా నాలాంటి వాడికి హార్డ్ వర్క్ చేస్తుంటే ఏ రోజన్నా టీఆర్ఎస్ పార్టీ ఎవడు, నేను ఇలా ఓపెన్గా చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీలో ఎవడో చాలామంది అంటారు ఆకుల శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ ఏదో సాయం చేసిందని. ఆకుల శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ సాయం చేయలే. ఈ ఆకుల శ్రీనివాసరెడ్డి ఒక 25-26 మంది ఎమ్మెల్యేలకు సాయం చేసిండు, గుర్తుపెట్టుకోండి. నాకు ఎవడన్నా సాయం చేసిండనే మొగోడు ఒక అయ్యకు ఒక అబ్బకు ఉట్టినోడు ఎవడన్నా ఉంటే సీనియర్కి నేను సాయం చేసినానంటే నేను జర్నలిజం వదిలేసిపోతాను మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఆకుల శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆరే కానీ కేటీఆరే కానీ సంతోష్ రావు గారే కవితారే కానీ ఇంకెవరన్నా కానీ రూపాయి బిల్ల సాయం చేయలే. ఒక్క పని ఆకుల శ్రీనివాసరెడ్డి అడగలే చేయలే. కానీ ఈ జాతి కోసం కొట్లాడతాడు, ఈ జాతి కోసం నిలబడతాడు. అలాంటి ఆకుల శ్రీనివాసరెడ్డికే అవమానాలు జరిగినప్పుడు ఎంతోమంది పార్టీ కోసం హార్ట్ఫుల్గా పనిచేసి పార్టీ కోసం యుద్ధం చేస్తుంటే 38% ఓట్లు వచ్చినాయి, ఊరికే రాలే. నిజంగా తెలంగాణలో మిత్రులారా గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ పని అయిపోయింది అని కొంతమంది కామెంట్ చేస్తారు. తెలంగాణలో సీఎం ఎవరు కావాలి అని చెప్పేసి మేమే చేసిన సర్వేలో 63% సీఎం కేసీఆరే అన్నారు. మరి ఎమ్మెల్యేలు ఎట్లున్నారు అంటే 25-26కి వచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్కి రావాల్సినటువంటి గుర్తింపు 63, కేసీఆర్ కావాలంటే వాళ్ళు 63% ఉంటే స్థానికంగా ఎమ్మెల్యేలకు 25-26 దాటలేదు. అంటే ఎమ్మెల్యేల పనితీరు ఎంత వరస్ట్గా ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు కోపం లేదు, కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు వ్యతిరేకత లేదు. వ్యతిరేకత అంతా ఈ స్థానికంగా పనిచేసే ఎమ్మెల్యేలే. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ ఎమ్మెల్యేల కింద ఓ 4-5 ఎమ్మెల్యేల లెక్క పనిచేసారు. వాళ్ళ వల్ల ఇలా ఊర్లల్లో చాలామంది ఎమ్మెల్యేల వల్ల ఆయన మాకు ప్రాబ్లం లేదు, ఎమ్మెల్యేల కింద పనిచేసి మేమే ఎమ్మెల్యేలమని దౌర్జన్యం చేస్తున్న అనుచరుల మీద మాకు కోపం ఉందన్నా అని నాకు చాలామంది చెప్తుంటారు మిత్రులారా. వాస్తవంగా నిజంగా ఎమ్మెల్యే ఒక్కడైతేనే మంచోడైతే సరిపోదు, కిందోళ్ళు కూడా పనిచేయాలి. ఆ పని చేయడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ సమస్యలు ఇట్లాంటి సంఘటనలు ఉత్పన్నమవుతున్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మంచి చేయాలని కోరుకుందాం. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అబద్ధాలు చెప్పో, మాయాలు చెప్పో, ఇంకోటి చేసో, కుట్రలు అన్నీ ఏది చేసో, అందరు కలిసో ఇలా అధికారంలోకి వచ్చారు. వీళ్ళు కూడా తెలంగాణ కోసం మంచి చేయాలని కోరుకుందాం, మంచి చేయడం కోసం కొట్లాడదాం. ముఖ్యంగా తెలంగాణలో వ్యతిరేకత ఓటు ఉద్యోగుల నుంచి వచ్చింది. నిజంగా చాలామంది ఉద్యోగుల మీద కోపానికి వస్తారు, కోపానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ఉద్యోగి అయినా ఈఎంఐ పెట్టుకొని 4 లోన్స్ తీసుకుంటాడు. ఆ లోన్స్ 5వ తారీఖు నాడు, నేను కూడా లోన్ పెట్టుకున్నా కదా, 5వ తారీఖు దాటితే చెక్ బౌన్స్ అవుతుంది, సిబిల్ స్కోర్ పడిపోతుంది. నిజంగా 5వ తారీఖు వస్తే ఆ ఉద్యోగికి జీతం పడపోవు, ఆ ఈఎంఐ సంబంధించిన చెక్ బౌన్స్ అవు, ఆ చెక్ బౌన్స్ అవ్వడం వల్ల ఉద్యోగి ఇరిటేట్ అవు, వాడిని వీడిని బతిలాడాలి, ఇది ఒక పెద్ద కథ. అక్కడ కోపం వచ్చింది, పెద్ద జీతం పెంచారు మంచిదే కానీ ఇన్ టైంలో వాడకపోవడం, రైతులకి ఒకేసారి రుణమాఫీ చేయకపోవడం, ఒక చిన్న చిన్న తప్పిదాలు. ఓ రేషన్ కార్డు అనేది 4 ఏళ్ళు దాన్ని ఒకసారి రేషన్ కార్డు ఆప్షన్ ఇస్తే, అట్లాంటి చిన్న చిన్న సంఘటనలు చాలా ఇబ్బంది చేసినాయి. ఎందుకంటే మనం గతంలో అమ్మ ఎన్నో కష్టాలు పడి పురిటి నొప్పులు భరించి
రక్తాన్ని పాలుగా మార్చి ఇంతెత్తు వేస్తే ఇంతెత్తు అయినా ఒక మాట అంటే వాడిని కోపం వస్తుంది, ఇవన్నీ ఆడికినావు. అట్లాగే కేసీఆర్ ఎన్నో చేసిండు, కానీ చివరిలో ఒక రెండు మూడు చిన్న చిన్న మిస్టేక్స్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వల్లనో, కేసీఆర్ ఉన్న కొటారి వల్లనో, కేసీఆర్ క్లారిటీ చెప్పకపోవడమో, తప్పుడు సర్వేలను మొత్తం మీద చాలా సంఘటనలు జరిగినాయి. దీని మీద ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బులు అసలు వంచలే, డబ్బులే దియలే, గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ పొగరో బల్పో ఇలా వల్ల ఖచ్చితంగా దూరదీరుతుంది. ఐదేళ్ళు ఏదైనా చూస్తూ ఉండాలి మిత్రమా. ఖచ్చితంగా చాలామంది అనుకుంటారు, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తా అంటే నిలబడదాం, మంచి చేయకపోతే బడత పట్టుకొని పని చెప్పిద్దాం.